భద్రాచలం బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం 3 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 45 జీవోని రద్దు చేయాలని, ఆ జీవో ప్రకారం భద్రాచలాన్ని 3 పంచాయతీలకు విభజించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ కూడా ఈ బంద్లో భాగస్వామ్య బంద్లో పాల్గొంటూ ఉంది. భద్రాచల నియోజకవర్గ చరిత్ర మొత్తాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఇది భద్రాద్రి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి భారతదేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలాన్ని ఇవాళ పాలకులు వాళ్ళ ఇష్టానికి ఇష్టం వచ్చినట్టు ముక్కలు చేసి ఇవాళ ఒక బలహీనమైనటువంటి భద్రాచలంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో తెలంగాణ విభజనలో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలను తీసి ఏపీలో కలిపారు. మళ్ళా జిల్లాల విభజనలో భాగంగా 2 మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. మరలా ఉన్న కుగ్రామం ఉన్నటువంటి భద్రాచలాన్ని కూడా 3 ముక్కలు చేసి కేవలం ఏదో ఒక గుడి ప్రాంతానికి పరిమితమయ్యే విధంగా ఈ భద్రాచలాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భద్రాద్రికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం మొత్తాన్ని కూడా ఇవాళ నాశనం చేయడానికి పాలకులు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ భద్రాచలాన్ని 3 ముక్కలు చేయటం అంటే ఏం చేయాలి? ఇవాళ ఈ పంచాయతీల్లో ఏం ఆదాయం వస్తుంది? ఏమి అక్కడ లేబర్ పెడతారు? ఏ విధంగా పరిపాలన జరుగుద్ది? ఈ ఆలోచనలు ఏమీ లేకోకుండా ఏదో ఒక జీవో ఇవ్వాలని ఇచ్చేసి ఇవాళ కేవలం ఎన్నికలు జరపమని చెప్పి అన్ని పక్షాలు డిమాండ్ చేస్తుంటే దానికి సమాధానం చెప్పలేక ఇవాళ కోర్టులో 3 పంచాయతీలు విభజించి ఇవాళ భద్రాచలాన్ని నాశనం చేసే పరిస్థితికి ఈ పాలకులు వచ్చారు. కాబట్టి భద్రాచల వాసులుగా దీన్ని మేము చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు భద్రాచలం పార్లమెంటుగా లేదా ఇలా దేశంలోనే 2వ అతిపెద్ద పార్లమెంటుగా భద్రాచల నియోజకవర్గం ఉండేది. ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసి మహబూబ్గా మార్చారు. ఇవాళ భద్రాచలం అసెంబ్లీ కూడా మన ఉమ్మడి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేదాన్ని ఇలా అతి చిన్న నియోజకవర్గంగా చేశారు. బహుశా భద్రాచలాన్ని రాబోయే కాలంలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా రద్దు చేస్తారేమనే ఒక భయం ఇక్కడ ఉన్న ప్రజల్లో కలుగుతూ ఉంది. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోయి ఈ విధంగా 3 పంచాయతీలుగా చేస్తే ఈ ఉన్న ఆఫీసులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా భద్రాచలం అభివృద్ధి అనేది కుంటుపడుద్ది. కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ 3 పంచాయతీలను రద్దు చేసి ఆ జీవోను రద్దు చేసి ఒకటే పంచాయతీగా కొనసాగిస్తూ రాబోయే కాలంలో వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ